ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక పూజ పూర్తి అవడంతో గురూజీ మళ్ళీ వసంత వాళ్ళి ఇంట్లోకి వస్తాడు శ్యామ వసంత ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు తర్వాత గురుజీ అమ్మ శావసంత ఎవరు పడితే వాళ్ళు ఏమి చెప్పినట్టు వాళ్ళ మాటలు వినకూడదు ఒకరి అభిప్రాయం మరొకరి అభిప్రాయం కలగలిపి ఒకరిని అనుమానించకూడదు అమ్మ మీ వస్తు కోడలు చూడు శ్యామ ఎంత మంచిదో ఎంత చాలా చలాకి అమ్మాయో అలాంటి అమ్మాయిని అనుమానించడం చాలా తప్పు నువ్వు అని అంటూ ఉంటాడు అవును పూజారి గారు నా కోడల్ని నేను ఎప్పుడూ అనుమానించను ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయను ఎవరు చెప్పిన నమ్మను స్వామీజీ నన్ను మన్నించండి అని అంటూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్న ఐశ్వర్య చాలా కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత శ్యామ అఖిల్ రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు శ్యామ లోపలికి రాగానే ఏంటి అఖిల్ బాబు అలా ఆలోచిస్తూ అని శ్యామ అడుగుతూ ఉంటుంది శ్యామ నువ్వు చాలా గ్రేట్ శ్యామ నా కోసం ఇంతలా కష్టపడుతున్నావు నన్ను ప్రాణగండం నుంచి కాపాడుతున్నావు నా కోసం పూజలు చేస్తున్నావు పునస్కారాలు చేస్తున్నావు నన్ను రక్షించుకుంటున్నావు శ్యామ నువ్వు చాలా గొప్పదానివి అని అంటూ ఉంటాడు అయ్యో అదేంటి అఖిల్ బాబు అలా అంటున్నారు నన్ను నా భర్తను కాపాడుకుంటున్నాను అందుకు నేను ఏ ఎలాంటి కష్టమైనా అనుభవిస్తాను అందులో నాకు కష్టం ఏముంది అని అంటూ ఉంటాడు సరే శ్యామ రా ఇలా రా కూర్చో అని కూర్చుండబెట్టి కన్నయ్య దగ్గర ఉన్న ఆపిల్ తీసుకొని వస్తాడు ఏంటి అఖిల్ బాబు మీకు ఆకలిస్తుందా కట్ చేసి అన్న ఆపిల్ అని అడుగుతూ ఉంటుంది తర్వాత అఖిల్ అది శ్యామ నువ్వు పూజ పూర్తి అవగానే గురూజీ గారు నిమ్మకాయ నిలిచి నిన్ను ఉపవాసం నుండి విడివించాడు కదా నీకు ఎంత ఆకలి ఉంటుందో తెలుసు నాకు ఇప్పుడు అందుకే నీకు పండు కట్ చేసిస్తున్నాను తిను శ్యామ అంటూ తినిపిస్తూ ఉంటాడు తర్వాత ఐశ్వర్య క్షామాను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి శ్యామ వస్తుంది ఏంటక్క నా గురించైనా ఆలోచిస్తున్నావా ఇదంతా నీ వల్ల జరుగుతుంది అని నాకు తెలుసు ఆ రోజు మెట్ల మీద వాటర్ పోసి నన్ను విరగొట్టాలని చూశావు కానీ నీ నడుమే ఉరికిపోయింది ఇప్పుడు కూడా మా నాన్నగారికి బాగులేదు బ్లడ్ ఎక్కించాలి అని ఫోన్ చేసి నన్ను పూజ నుంచి పంపించాలని చూసావు అసలు నా అనుమానం నువ్వు ఆ రోజు నన్ను వామిటింగ్స్ అయ్యేలాగా నువ్వే చేసావు కదా అక్క అని అనగానే ఏంటి శ్యామ నా మీదకే అలా మాట్లాడుతున్నావా అని అలా అంటావా అంటూ అక్కడే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని లేవు చేయి కొట్టబోతూ ఉంటుంది ఇక్కడ అక్కడ ఉన్నది శ్యామ కాదు వరుణ్ ఏంటి ఐశ్వర్య నన్ను చంపేస్తావేంటి నా తల పొగ్గలు కొడతావా అని వరుణ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంతలా ఐశ్వర్య వరుణ్ణి చూస్తూ ఉంటుంది ఏంటండి మీరా అంటే ఏంటి నేను కాదనుకున్నావా ఎవరనుకున్నావు ఏంటి నీ మధ్యలో నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు హాస్పిటల్లో చూపించుకో ఐశ్వర్య నువ్వు రోజుకో రకం ఉంటున్నావు రోజు రకం ప్రవర్తిస్తున్నావు నువ్వు నా నాకు నచ్చట్లేదు అని వరుణ్ అంటూ ఉంటాడు ఏంటి నేను పిచ్చిదాన్ని అయిపోయాను నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా నువ్వు నీకు నచ్చినట్టు మాట్లాడకండి నాకు ఏమీ కాలేదు అని ఐశ్వర్య చెప్తూ ఉంటుంది తర్వాత గురు రూపారాణి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో గురువమ్మ అక్కడికి వస్తూ ఉంటుంది ఏంటి రూపారాణి ఏమో ఆలోచిస్తున్నావు దీనంగా అంటే ఇంకా ఏం చేయాలి ఏమున్నదని ఆలోచించాలి అంటే నా బ్రతుకు ఇలా అయిపోయింది ఇప్పుడు నా బ్రతుకు ఏమవుతుందో అర్థం కావట్లేదు అని రూపారాణి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఏమైంది అని గురువమ్మ అడుగుతూ ఉంటుంది ఆదిత్య రోజు ఫోన్ చేస్తున్నాడు అసలు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదా పాటలు పాడట్లేదా ఎక్కడ నీ పాట వినపట్లేదు అసలు ఈసారి ఎక్కడైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ పాడేటప్పుడు నన్ను పిలువు నీ పాట వినాలి అని అంటున్నాడు ఇదంతా వసంత అత్తయ్య వాళ్లకు తెలిసిపోయింది వసంత ఆంటీ వాళ్ళు నిజం చెప్పేశారనుకో ఆదిత్య నా మొహం చూడడు అసలు నన్ను పెళ్లి చేసుకోడు అని గుర్రూపారా అని అంటూ ఉంటుంది తర్వాత గురువమ్మ ఇదంతా వాళ్ళకు తెలియదు ఈ వసంత వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పరు నువ్వు కంగారు పడకమ్మా నేను ఇప్పుడు శ్యామకు ఫోన్ చేస్తాను తనని పాట పాడమని చెప్తాను అని అంటూ ఉంటుంది అసలు నీ ఆ ఫోన్ ఎత్తుతుందా నీతో మాట్లాడుతుందా అంటే చూస్తాను ఖచ్చితంగా అది ఫోన్ ఎత్తుతుంది అని రూపారా గురువమ్మ శ్యామకు ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ శ్యామ ఫోన్ చూసి ఇదేంటి ఇది ఫోన్ అని ఫోన్ లిఫ్ట్ చేయదు రెండు మూడు సార్లు చేసినా లిఫ్ట్ చేయదు ఇంకా మళ్ళీ చేస్తూనే ఉంటుంది తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తుండే తర్వాత ఫోన్ ఎత్తి ఏంటి నీకు శాస్త తగిన శాస్త్ర చేసాం అయినా సరిపోలేదా మళ్ళీ ఫోన్ చేస్తున్నాం ఎందుకు అంటే నేను నీతో మాట్లాడాలి ఫోన్ కట్ చేయకు ఫోన్ కట్ చేస్తే బాగుండదు నీకు ఒక విషయం అడగాలి అది ఖచ్చితంగా నీతో మాట్లాడి తీరాలి రేపు ఉదయం మీ ఊరు మీ ఇంటి చివర ఉన్న రోడ్ కాడ వెదురు చూస్తాను అక్కడికి వచ్చి కలుగు అని ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది శ్యామ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి తర్వాత ఐశ్వర్య చాలా బాధపడుతూ శ్యామాను ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఎంతగా ప్లాన్ చేసినా కలవట్లేదే శ్యామ అత్తయ్య దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది నేనేమో ఇలా తయారవుతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత శ్యామ అఖిల్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటి అఖిల్ బాబు ఇంకా పడుకోలేదా అంటే లేదు శ్యామ ఇంకా నిద్ర రావట్లేదు అంటే ఏం ఎందుకు అఖిల్ బాబు అంటే నువ్వేమి చేయట్లేదు కదా అంటే అదేంటి శ్యామ అదేంటి అఖిల్ బాబు నీకోసం అన్నీ చేస్తున్నాను మీరు అడిగిన దల్లా చేయని చేస్తున్నాను కదా మీరు ఏం చెప్తే అది వింటున్నాను ఏదంటే అది చేస్తున్నాను ఇంకా ఏం చేయమంటారు అంటే ఇప్పుడు నేను పడుకోవాలంటే నిద్రపుచ్చాలి కదా అంటే అదేంటి అఖిల్ బాబు అలా అంటున్నారు నేను జో కొట్టాలా మిమ్మల్ని చిన్నపిల్లల మీరేమని అంటే నన్ను ఏమని పిలుస్తావు శ్యామ అని అఖిల్ అడుగుతారు అఖిల్ బాబు అని అంటూ ఉంటుంది అది బాబు అని పిలిచావు కదా నేను చిన్నపిల్లగానే అంటే ఇక శ్యామ చందమామ చూస్తూ పాట పాడుతూ ఉంటుంది ఇక అది కూడా ఆనందవర్మ వసంత వింటూ ఉంటారు ఇక తర్వాత శ్యామ వస అఖిల్ కాలు ఒత్తుతూ ఉంటే అఖిల్ నిద్రపోతూ ఉంటాడు ఇది విన్న ఆనందవర్మ చూడు నా కొడుకు కోసం కోడలు ఎంత మంచి పాట పాడిందో నువ్వు ఎన్నడైనా పాట పాడావా అని వసంతని అడుగుతాడు ఇక నేను పాట పాడితే మీరు పడుకోవడం కాదు లేచి పరిగెడతారు అని వసంత చెప్తూ ఉంటుంది